కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతులకు హైస్కూల్కు స్థలం కేటాయించి స్కూల్ కట్టించారని స్థానిక హైస్కూల్ నుంచి విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరి సచివాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎస్ఎఫ్ఏ మండల ఉపాధ్యక్షుడు మనోజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. నాయకులు మాజీ సఫా నాయకులకు బి బాలకృష్ణ, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఎం రవి మాట్లాడుతూ గ్రామంలో గత ప్రభుత్వంలో 2018లో హైస్కూల్ వచ్చింది. గ్రామ అధికార పార్టీ నాయకులు స్కూలుకు స్థలం లేదని చెప్పేసి వచ్చిన బడ్జెట్ వాపస్ పంపేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 8, 9, 10 తరగతులకు గదులు లేక ఇబ్బందికరంగా ఉంది. జిల్లా సంబంధించిన అధికారులు ములుగుంద గ్రామంలో దృష్టి పెట్టి హైస్కూలుకు స్థలం కేటాయించి స్కూల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేనిచో విద్యార్థులతో పాటు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మాజీ డివైఎఫ్ఐ నాయకులు సల్మాన్, రామన్న, రవీంద్ర, రాము, మధు, జ్యోతిష్, నవీన్ పాల్గొన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రోటోకాల్ ఛాన్స్ అయింది లాక్డౌన్ లో, కానీ అధికారులు చూసి చూడుకునే లెక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రోటోకాల్ లేకపోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ టైం 72 లక్షలు కూడా ఛాన్స్ అయింది, కానీ ఉండే అధికారులు చూసి చూడుకునే లెక్క వెళ్ళిపోతున్నారు. కానీ గ్రామంలో వాటర్ సమస్య అయితేనేమి, స్కూల్లో 8, 9, 10 తరగతి విద్యార్థులకి స్కూల్ లేక గదులు లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సత్తునమే స్కూల్ స్కూల్ని వెంటనే కట్టేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినట్టు వాళ్ళు ఎస్ఎఫ్ఐ మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు బాలకృష్ణని మాట్లాడుతుండగా కోరుతున్నాం. సరే ప్రేమైన విద్యార్థులారా, ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోన 8, 9, 10 తరగతి గదులను ఏర్పాటు చేయాలని చెప్పేసి సచివాలయం ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు అధ్యక్షత వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రవి గారికి, అదేవిధంగా విద్యాసంఘం నాయకులకి, ఉన్నటువంటి మాజీ డివైఎఫ్ఐ నాయకులు సల్మాన్, రామన్న గారికి అందరూ కూడా ఆస్కరి ఎస్ఎఫ్ఐ కమిషనర్ తెలియజేస్తూ సోదరులారా, ఎందుకంటే గ్రామంలోన మనకి పెద్ద విలేజ్ ఇది, కానీ తీరా చూస్తే మనకి 10th క్లాస్ కూడా ఉండడం అంటే చాలా సంతోషము. ఏ గ్రామాల్లో కూడా లేదు, కానీ తీరా చూస్తే మేము చూసే పిల్లలకు తరగతి గదులు లేక బయట కూర్చోబెట్టున్నారు. వాళ్ళని అడిగితే హెచ్ఎం గారిని ఇప్పటికే మాకు కేవలం ఉండే 2 గదులు అంటున్నారు, కానీ మిగతా గదులు వేరే స్కూల్ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఏదైతే స్థలం కేటాయించి స్కూల్ కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఎందుకంటే ఎక్కడో పోయి చదువుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి, ఇప్పటికే మన మండలంలో 9 స్కూల్ని హై స్కూల్లోకి విలీనం చేసినారు. చిన్న చిన్న గ్రామాల్లో స్కూల్ కూడా ఎత్తేసని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మన సంతోషంగా అయితే మన గ్రామంలో ఉన్న స్కూల్ని మనం కాపాడుకోవాలి, లేకుంటే ఎత్తేసే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి తక్షణమే స్థలం కేటాయించి హై స్కూల్ని కూడా కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా అధికారులు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే స్కూల్ దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా విద్యాసంఘాల ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే స్కూల్ ఉంది, స్కూల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వము సహకరించి స్కూల్ ఉచితం చూడాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన